తెలంగాణ రాష్ట్రంలో ఆడపిల్లలకు అండగా నిలిచేందుకు కళ్యాణ్ లక్ష్మి పథకం ప్రవేశపెట్టిందని రామగుండ ఎమ్మెల్యే కోరికంటి చందర్ అన్నారు. రామగుండ నియోజకవర్గంలో లబ్ధిదారులకు కళ్యాణ్ లక్ష్మి చెక్కులు అందించారు. కరోనా విపత్తులో సీఎం కేసీఆర్ పథకాలు సమగ్రంగా అందిస్తున్నారని చెప్పారు. పెద్దపల్లి జిల్లా అంతర్గా మండలం బ్రాహ్మణపల్లిలో ఆడపిల్ల పెళ్లి కోసం కళ్యాణ్ లక్ష్మి షాది ముబారక్ చెక్కులు ఎమ్మెల్యే కోరికంటి చంద్ర పంపిణీ చేశారు. మండలంలో 77 మంది లబ్ధిదారులకు 77,08,000 చెక్కులను అందించారు. సీఎం కేసీఆర్ ముందు చూపుతో ఆడపిల్ల పెళ్లి కోసం పెద్దన్నల ఆలోచించి 116 రూపాయల చెక్ అందిస్తున్నారని ఎమ్మెల్యే చెప్పారు. సమైక్య పాలనలో అప్పుల్లో ఉన్న తెలంగాణను అభివృద్ధి దిశగా నడిపించిన ఘనత సీఎందే అన్నారు. సబ్బండ వర్గాల అభివృద్ధి ధ్యేయంగా టీఆర్ఎస్ సర్కార్ పాలన సాగిస్తోందని, ప్రజలు ప్రభుత్వ పథకాలు ఉపయోగించుకుని జీవిత ప్రమాణాలు మెరుగుపరుచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోరికంటి చంద్రతో పాటు ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వారు ప్రత్యేకంగా వారికి మా మండల మండల తరఫున మనస్ఫూర్తిగా సర్పంచ్ విజ్ఞప్తిస్తున్నాము. ఈ కార్యక్రమం ప్రతిసారి మనం అక్కడ క్యాంపులు జరుగుతుండే మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నాను సార్. మనకు 71 కళ్యాణ చెట్లు ఉంటాయి సార్. వీటిలో ఈ సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే గారి మనస్ఫూర్తిగా మరొకసారి వారికి నమస్కారాలు తెలియజేసే విషయం ఏంటంటే, మీకు తెలియాల్సిన విషయం ఉంది, మీరు ఇలా సబ్మిట్ చేయగానే సార్ తెలంగాణ ప్రాంతంలో ఆడపిల్ల పుడితే నిర్భారంగా భావించేటువంటి పరిస్థితి తెలంగాణ ప్రాంతంలో ఉండే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మనసుతోని ఆలోచన చేసి, మనసున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి పేరింటి ఆడబిడ్డకు పెళ్లి భారం కాకూడదని ఆలోచన చేసి 116 రూపాయలను ఇలా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పేరిట ఇలా వేదింటి ప్రజలను ఆదుకుంటున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి, 29 రాష్ట్రాలలో మన తెలంగాణ ముఖ్యమంత్రి మనసున్నటువంటి మహారాజు మన కేసీఆర్ గారు మాత్రమే. ఇలా ఈ యొక్క లబ్ధిదారులుగా ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి లబ్ధిదారులు, ప్రత్యేకంగా రామగుండ నియోజకవర్గంలో ఈరోజు 300 మందికి ఈ యొక్క కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది.